हेलो एंड वेलकम बैक टू माय चैनल मेरे फर्स्ट टाइम ना वीडियो చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాల్ ఒక ఫన్ మేకప్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను వీ గర్ల్స్ ఆల్వేస్ హావ్ దిస్ కంప్లైంట్ అంటే వింటూ ఉంటాం ప్రతి ఒక్కరు రెడీ అవడానికి లేట్ చేస్తాం రెడీ అవడానికి లేట్ చేస్తాం అని చెప్పి సో ఇవాల మనం 5 నిమిషాల్లో కూడా రెడీ అయిపోవచ్చు అని చెప్పి చూపించడానికి ఒక వీడియోతో వచ్చేసాను దట్ ఈస్ నథింగ్ బట్ 5 మినిట్ మేకప్ ఛాలెంజ్ వాట్ ఎవర్ లుక్ యు ఆర్ సీయింగ్ రైట్ నౌ ఆన్ మై ఫేస్ ఇది నేను 5 నిమిషాల్లో ఐ మీన్ 5 మినిట్స్ లో రెడీ అయిపోయాను అది కూడా ఓన్లీ 5 ప్రొడక్ట్స్ యూస్ చేసి సో ఐ థింక్ వి కెన్ ఆన్సర్ ఆల్ ద పీపుల్ దేర్ హూ ఆల్వేస్ కంప్లైన్ దట్ లేట్ చేస్తాం అని చెప్పి సో వాళ్ళకి అది ఒక ఆన్సర్ లాగా 5 నిమిషాల్లో కూడా మేము రెడీ అయిపోగలం అని చెప్పి చూపిద్దాం ఇవాళ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే యాజ్ ఐ సెడ్ 5 మినిట్ మేకప్ ఛాలెంజ్ కదా 5 మినిట్స్లో ఫుల్ ఫేస్ మేకప్ అయిపోవాలి అండ్ ఓన్లీ 5 ప్రోడక్ట్సే యూస్ చేయాలి వాడిన ప్రోడక్ట్ని ఇంకెక్కడైనా కావాలంటే వాడచ్చు బట్ ఓన్లీ 5 ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి అండ్ I was really very skeptical before starting this cheyagalna cheyalena ani cheppi chaala doubtful unindi actually 5 minutes kanna munde ayipoyindi cheppalante nadi 5 minutes kuda pattaledu so inta simple ga inta easy ga ela makeup avvacho nenu ivala ee challenge dwara meeku chupinchabothunnanu so a product use chesano inka video loki ellaka chuddam inka na vaagulu kattesi video loki ellipodam so inka mana challenge start cheddam just moisturizer pettukunanu and phone lo timer set chestunanu सो మీకు తెలియడానికి స్క్రీన్ మీద కూడా టైమర్ ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఫౌండేషన్ సో మెబిలిన్ ఫిట్ మీ పోర్లెస్ ఫౌండేషన్ వాడుతున్నాను నేను ఇవాల వాడిన ప్రొడక్ట్స్ అన్ని లాస్ట్ వీడియోలో చూపించాను ఇన్ ద సెన్స్ హాల్ వీడియో చేశాను మేకప్ హాల్ ఆ వీడియో చూపించాను సో వాటికి మినీ రివ్యూస్ కూడా ఇచ్చున్నాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో దేర్ అండ్ చెక్ సో ఫస్ట్ అయితే మొత్తం ఫౌండేషన్ని ఫేస్కి నెక్కి డాట్ చేసుకొని ఏ టూల్ యూస్ చేయకుండా హ్యాండ్తోనే బ్లెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా టూల్ వాడితే కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది కదా అని చెప్పి హ్యాండే యూస్ చేశాను ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర బీబీ క్రీమ్ కానీ సిసి క్రీమ్ కానీ అసఫ్నో ఏం లేవు అవి ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఫౌండేషన్ ఇఫ్ యూ ఫీల్ ఫౌండేషన్ కొంచెం హెవీ అవుతుంది ఫేస్ పైన అనుకుంటే యూ కెన్ గో ఫర్ లైట్ బీబీ ఆర్ సిసి క్రీమ్స్ బట్ నా దగ్గర అవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి ఐ యామ్ యూసింగ్ దిస్ ఫౌండేషన్ ఇది కూడా వెరీ లైట్ వెయిట్ ఫౌండేషన్ సో మంచిగా బ్లెండ్ చేస్తున్నాను హ్యాండ్తోనే ఎస్పెషల్లీ ఐస్ కింద క్రీజ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ ఇది చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి అది సెట్ అవ్వడానికి కాంపాక్ట్ వాడుతున్నాను అది కూడా మెబిలిన్దే అండ్ అది సెట్ చేయడానికి మాత్రం బ్రష్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు పౌడర్స్ ఐ మీన్ కాంపాక్ట్ పౌడర్స్ వాళ్ళు ఇచ్చిన బ్రష్ కన్నా ఐ మీన్ వాళ్ళు ఇచ్చే స్పాంజ్ కన్నా బ్రష్ బెటర్ అనిపిస్తుంది So I am using that very light hand తో ఎక్కువ కూడా వాడట్లేదు జస్ట్ అది క్రీజ్ అవ్వకుండా ఆయిలీ అనిపించకుండా ఉండడానికి జస్ట్ సెట్ చేస్తున్నాను కాకపోతే ఐస్ కింద మాత్రం కొంచెం ఎక్కువ సెట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ సో లిప్స్టిక్ వాడట్లేదు టింటెడ్ లిప్ బామే వాడుతున్నాను ఇది లాక్మే వాళ్ళది అంత గొప్పగా ఏమి ఉండదు జస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటుందేమో అంతే అంతకు మించి ఉండదు జస్ట్ వీడియో వర్కే కదా అని చెప్పి వాడుతున్నాను కొంచెం టింట్ వస్తుంది బాగా కనిపిస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఐ థింక్ ఐల్ బి యూజింగ్ కాజల్ యా సో లాక్మే ఐకానిక్ కాజల్ దీని రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇన్ కేస్ చూడకపోతే ఐ లీవ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ ఇన్ ద ఐ బటన్ ఒకసారి చెక్ చేయండి ఒక సైడ్ రెడీ అవుతుంటే ఫ్రేమ్లో ఉన్నానా లేదా అని ఒక డౌట్ వస్తుంది సో కాన్స్టెంట్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది కాజల్కి కొంచెం ఓపిక్గానే పెట్టుకోవాలి కాజల్ కానీ లేదా కానీ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ మై ఐబ్రోస్ ఆల్సో విత్ ద సేమ్ కాజల్ బట్ రిస్కీ అనిపించింది మరీ డార్క్గా ఉంది అసలు ఇది అవ్వట్లేదు ఏమంటారు దాంట్లో మిక్స్ అయ్యి బ్లెండ్ అవ్వట్లేదు సో ఇంకా లైట్ తీసుకొని పక్కన పెట్టేశాను దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ ద స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ ఇది కూడా మొన్ననే తీసుకున్నాను అండ్ దాంట్లో ఈ పర్టికులర్ కలర్ ఏదైతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానో అది యూస్ చేస్తున్నాను అగైన్ బ్రష్ గిష్ ఏం లేకుండా హ్యాండ్తోనే జస్ట్ అలా అప్లై చేస్తున్నాను ఓవర్ బోర్డ్గా ఏం వెళ్ళట్లేదు ఐ మేకప్కి నేను ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తక్కువ ఉంది దానికి తోడు జస్ట్ సటిల్ లుక్ ట్రై చేస్తున్నాను ఈ ఒకటే కలర్ తీసుకుని దాన్ని రెండు ఐలెట్స్ మీద పెట్టుకుంటున్నాను ఇది లైట్ కైండ్ ఆఫ్ రోజ్ గోల్డ్ కలర్లో ఉంది అంటే పింకిష్ రోజ్ గోల్డ్ కలర్లో ఉంది ఇది చాలా చాలా బాగుంటుంది నేను మామూలుగా ఎప్పుడైనా
ఐ షాడో వేసుకోవాల్సి వచ్చిన మెబులిన్ బ్లష్డ్ న్యూడ్స్ ప్యాలెట్లు ఇలాంటి కలర్ ఒకటి ఉంటుంది, అదే వాడేదాన్ని. ఇక్కడ కూడా అదే వాడుతున్నా, కాకపోతే నాకు ఇక్కడ హ్యాండ్తో ఇది కొంచెం అంతగా బ్లెండ్ అవ్వట్లేదు అనిపించింది. కొంచెం షిమ్మరీ షిమ్మరీ ఉండింది, చాకీ చాకీ అనిపించింది. అంటే బ్రష్తో అయితే ఇంకొంచెం బెటర్గా వచ్చేదేమో అనిపించింది, బట్ హ్యాండ్తో అంత గొప్పగా అయితే రాలేదనే చెప్పాలి. కెమెరాలో అంత తెలియట్లేదు, బట్ అట్ ది ఎండ్ డీసెంట్గానే ఉండింది, మరీ అంత బ్యాడ్గా ఏం లేదు. సో సేమ్ ప్యాలెట్లో లాస్ట్ టూ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని బ్లష్గా వాడాను, వెరీ లైట్ అండ్ వెరీ సటిల్. అవి మ్యాట్ ఉండేసరికి అంత ఓవర్ బోర్డ్ అనిపించలేదు అండ్ నాకు ఇది చాలా నచ్చింది. సో సేమ్ ప్యాలెట్ యూస్ చేశా కాబట్టి అది మన ఫిఫ్త్ ప్రోడక్ట్ కిందకే వస్తుంది. సో చెప్పాలంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, బట్ ఐ థింక్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఏంటని ఆలోచిస్తున్నాను అప్పటి నుంచి, చూస్తే బొట్టు అని గుర్తొచ్చింది. సో ఐ వాస్ హ్యావింగ్ మై స్టిక్కర్ దేర్, సో స్టిక్కర్ పెట్టుకొని లుక్ని కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఇంకొక 10-20 seconds మిగులుంది. సో ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు నేను, తర్వాత చూసుకున్నాను, చూస్తే నా దగ్గరే ఉన్నాయి. సో అవి పెట్టేసుకుందాం ఈ టైంలో అని చెప్పి అది కూడా కానిచ్చేస్తున్నాను. మన 5 minutes అయిపోయి అలారం మోగింది. మన మేకప్ అయిపోయింది కాబట్టి సో మనం రెడీ అయిపోయినట్టే, జస్ట్ ఇంకా బ్యాండ్ తీసి హెయిర్ని సెట్ చేసుకుంటే ఆల్ గుడ్. సో చూసారు కదా, 5 minutes కన్నా ముందే ఆల్మోస్ట్ 20-30 seconds ముందే అయిపోయింది. ఆ లాస్ట్ 20-30 seconds నేను బొట్టు పెట్టుకోవడానికి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి యూస్ చేశాను, యాక్సెసరైజ్ అవ్వడానికి యూస్ చేశాను. సో మేకప్ డీటెయిల్స్లోకి వెళ్తే నాకు బేస్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి వాటికే ఎక్కువ టైం పట్టింది కూడా, 3 minutes వరకు వాటికే పట్టింది. దాని తర్వాత ఐ యూస్డ్ లిప్ బామ్, కొంచెం సేఫ్ ప్లేస్ చేశాను ఇక్కడ, టింటెడ్ లిప్ బామ్ వాడాను లిప్స్టిక్ కన్నా. మోస్ట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ నేను లిప్ బామ్సే ఎక్కువ వాడతాను. అండ్ కమింగ్ టు ఐ షాడో, టు బి ఆనెస్ట్ అంత నీట్గా రాలేదు. మేబీ ఐ షుడ్ హ్యావ్ యూస్డ్ అ బ్రష్, చేత పెట్టను కాబట్టి రాలేదు. బ్రష్ పక్కన లేదు కాబట్టి హ్యాండ్ యూస్ చేయాల్సి వచ్చింది. సో బ్రష్తో కూడా మహా అంటే ఇంకొక 10-20 seconds ఎక్కువ అయ్యేది. ఎలాగో మనకు లాస్ట్లో మిగిలింది కదా, అదే అక్కడ కవర్ అయిపోయేది. అండ్ కాజల్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ దాన్నే లైనర్గా కూడా పెడదాం అనుకున్నాను, ఎందుకంటే ఈ కాజల్ వాజ్ స్మర్జ్ ప్రూఫ్ కదా. సో మనం స్మర్జ్ ప్రూఫ్ కాజల్స్ని లైనర్స్గా కూడా వాడుకోవచ్చు. సో నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నాను, బట్ లాస్ట్ మినిట్లో రిస్క్ ఎందుకులే అని చెప్పి అది చేయలేదు. మీకు కావాలంటే యూ కెన్ అప్లై ద సేమ్ కాజల్ ఫర్ యువర్ ఐ లైనర్ యాజ్ వెల్. అండ్ ఇంకా అంతకన్నా రెడీ అవ్వడానికి అంటే నేను మిస్ చేసింది అయితే ఒకటి ఐబ్రోస్. ఐబ్రో పెన్సిల్ లేకుండా పౌడర్తో కొంచెం రిస్క్ అనిపించింది, కరెక్ట్ షేడ్ కాదనిపించింది. సో అందుకనే అదొకటి నేను మిస్ చేశాను, మిగతాదంతా బాగా వచ్చాయి. ఎక్సెప్ట్ దిస్ ఐ షాడో బ్లెండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. కాజల్ కానీ, లిప్ బామ్ కానీ, అండ్ ద బేస్ ఫౌండేషన్ అండ్ మన కాంపాక్ట్ కానీ అన్ని చాలా బాగా వచ్చాయి. సో ఐ థింక్ వి గర్ల్స్ క్యాన్ గెట్ రెడీ ఇన్ 5 minutes. మీరు కూడా ట్రై చేయండి. ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేయాలని అయితే ఏం లేదు, బట్ జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చాను, 5 products మాత్రమే యూస్ చేసి ఎలా మీరు మేకప్ అవ్వచ్చో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా వీడియో రికమెండేషన్స్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.